పార్వతీపురం అన్యం జిల్లా కురుపు మండలం గోటివాడ పంచాయతీ బోరి గ్రామస్తులు గోటివాడికి బోరికి మధ్య వంతెన లేకపోవడంతో గర్భిణీ స్త్రీలను డోలీలపై 108 వాహనం వద్దకు మోసుకుని వెళ్తున్నారు. వర్షాకాలంలో అయితే వాగు దాటలేని పరిస్థితి. చాలా మంది వాగులో పడి చనిపోయారు. గ్రామస్తులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనులు ప్రాణాలు పోతున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం బాధ్యతలతో వ్యవహరించట్లేదు. బ్రిడ్జి నిర్మాణంపై తక్షణమే చర్యలు చేపట్టండి. భారతీయ జనతా పార్టీ కురుప మండలాల అధ్యక్షులు బోటు అనిల్ కుమార్. చూడరా బీచ్ చూడరా बेबी की एंड किरनल ताल हम लोग बैठते हैं एंड किरनल ताल अल्लाह किरनल కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పాలికస్వామి ఫోటో స్టూడియో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదం వల్ల స్టూడియోలో ఉన్న కెమెరాలు మిగతా సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారు 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్టూడియో యజమాని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రతిపాడు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు తక్షణ సహాయంగా 25,000 రూపాయలు అందజేశారు. ప్రభుత్వం తక్షణమే ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఏలూరు జిల్లా పోలవరం ఇదేం కర్మ రాష్ట్రానికి పోస్టర్ ఆవిష్కరణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలవరంలో నియోజకవర్గ కన్వీనర్ బోరంగం శ్రీనివాస్ నివాసం వద్ద టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి పోస్టర్ ని బోరంగం శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి మండలంలో ప్రతి గ్రామంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, మండలంలో ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎడ్ల వినోద్, కుంజం సుభాషిణి, దొరబాబు, పాదం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఇంత దారుణంగా, ఈ దౌర్జన్యంగా వివక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఈ ప్రభుత్వం అన్ని దౌర్జన్యాలు దహన సంఘటనలే తప్పించి వీరి సంక్షేమం అభివృద్ధి అనే మాట మర్చిపోయి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూడా పరిపాలన చేయడం లేదు. ఈ అర్హుడు కాదు. తర్వాత రైతులని ఏమాత్రం పట్టించుకోవట్లేదు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, రైతులు పండించిన ధాన్యానికి మేమేం చేసుకోవాలనే దుస్థితిలో ఉన్నారు. రెండో పంట వేసుకోవడానికి వాళ్ళు దారి లేదు. అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మారి దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మారాలని చెప్పేసి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంగా మాట్లాడుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ రకంగా ఉండండి, ఈ రకంగా చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాన్ని గౌరవించి పరిపాలించండి అని చెప్పి చెప్తాను. ఆయన మాటల్లో ఏ ఒక్క మాట కూడా ఆయన పాటించట్లేదు. కాబట్టి ఏదన్నా ఉంటే కనుక మా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిపాలన ఇప్పుడు స్వర్ణయుగం అని చెప్పేసి నేను భావిస్తున్నాం. కాబట్టి మరలా ముఖ్యమంత్రి రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఆయన వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు కొండ్రు మురళీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతదేశంలో విభిన్న కులాలు జాతుల వారు కలిసి ఉన్నారంటే అది అంబేద్కర్ మనకి అందించిన రాజ్యాంగ వలన మాత్రమే అని మహిళలకు మరియు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన చిన్నప్పుడు అనుభవించిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఆ దూరం పోవాలని ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచం ఇచ్చే ఉన్నతమైన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు అని కొనియాడారు. ఆయన మన దేశానికి చేసిన సేవ మరువలేనిదని, పేదల కోసం ఆయన సర్వస్వం త్యాగం చేశారని అన్నారు. ఉన్నామంటే రాజ్యాంగమే. అందుకోసం మరి ఈరోజు మరి మన తెలుగుదేశం పార్టీ కూడా మరి బీసీకి సంబంధించిన ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో అవి అంబేద్కర్కి ఒక నివేదిక అని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మన నివేదిక కూడా జరిగింది. మన ఆధ్వర్యంలో ఏదైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడం, మన పిల్లలకి లేదా మన పెద్దలు అందరూ కూడా మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా తీసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏలూరులో స్థానిక 3వ డివిజన్ నవాబుపేట కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు బోడా కిరణ్ కాపుదర్శి రవి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బద్దని శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు అలగ రవికుమార్, ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 66వ వర్ధంతి నివాళులర్పించడానికి పేట 3 డివిజన్లో మరి కాపుదాస్ రవి గారు అలాగే బోడా కిరణ్ గారు మరి గ్రామ పెద్దలందరి సమక్షంలో మహానుభావుడికి ఘనంగా అనే బొద్దని శ్రీనివాస్ గారి యొక్క సమక్షంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగం ఎనలేంది. ఈ సమాజానికి ఈ దేశానికి ఆయన ఒక ఎన్నెముక అని మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నాడు, బలుగు బలహీన వర్గాలు, ఆ కులం ఈ కులం లేదు, దగ్గర 101 కులానికి బానిసత్వ సంఖ్యలించినటువంటి వ్యక్తి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ఈరోజు ఆయన మరి ఈ రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి కార్యక్రమం మరి ఏలూరు మరి నగరంలో మరి 3వ డివిజన్లో మన బోడా కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అట్లాగే ఏలూరులో ఉన్న మన ఎస్సీ సోదరుల సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి పూలాభిషేకం చేసి మరి నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే కనుక మన యొక్క జీవితం సరిపోదు. ఎందుకంటే ప్రపంచ దేశాలే మరి ప్రజలందరూ కూడా ప్రపంచంలోని ఎంతమంది మరి 800 కోట్ల మంది ప్రజలందరూ కూడా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశం మరి ఎంతో స్వేచ్ఛ వాయువులతో ఈ రోజున మరి ముందుకు వెళ్తుందంటే కనుక దానికి ఆదర్శప్రాయుడు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇటువంటి రాజ్యాంగం వల్ల ఇంత చక్కటి రాజ్యాంగం భారతదేశంలోని రాయించుకున్న మనమందరం ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు కూడా ఆయనకి రుణగ్రస్తులుగా ఎప్పటికీ ఉండాలి. మరి రాబోయే భావితరాల వాళ్ళు కూడా ఆదర్శప్రాయంగా మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. మరి భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మరి ఆయన నివాళులు అర్పించి ఆయన గర్వించేటట్టుగా ఉంచే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టడం మనందరం కూడా గర్వకారణం. మరి రాబోయే కాలంలో ఈ రోజు 66వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పంగిడిగూడెం గ్రామంలో మరియు జంగారెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అందరూ పాల్గొనడం జరిగింది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. ఏలూరు జిల్లా పోలవరం. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా దాకే ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ దాకే సుధీర్ అధ్యక్షతన పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో పైడిపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు దాకే సుధీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వర్గీయ దాకే అభిమన్యుడు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం తహసీల్దార్ బి సుమతి, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు, సెక్రటరీ టి విజయ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజించుకోవాల్సిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దాకే ఫౌండేషన్ ద్వారా దాకే ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ దాకే సుధీర్ చేస్తున్న సేవలను ఎంపీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బందీల చంద్రబాబు, దాకే ఆనంద్, దాకే సుబ్బారావు, అంబేద్కర్ యూత్ సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో దాకేవారి ఆధ్వర్యంలో దాకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఇంకా నా ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ 66 సంవత్సరాలు అంటే నేను పుట్టినప్పుడు చనిపోయారు. ఆయన అయినప్పటికీ ఆయన ఘనత వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఇలాగే ఉంటుందని అది నగ్న సత్యం. ఎందుచేతలంటే చాలామంది విగ్రహాలు పెడుతున్నాం మనం రాజకీయ నాయకులకి, కానీ శాశ్వత విగ్రహాన్ని ఏదైనా ఉన్నది అంటే మనం పూజించడం కొలుసుకోవడం కూడా వర్ధంతి జయంతులను కూడా ఎప్పుడు కూడా మనం ఇలా జరుపుకోవాలని దానికి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని వ్యవహరించాలని కోరుకుంటూ సెలవు. దుబాయ్కి చెందిన వృద్ధునిపై హత్యాయత్నం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం తాడువై గ్రామంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో తాడువైకి చెందిన బొడ్డిపాటి కృష్ణపై అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు రేకుల షెడ్ ను కూల్చేశారని, మారణాయుధాలతో వచ్చి తనను చంపుతామని బెదిరించినట్లు తెలిపాడు. ఇంటి చుట్టుపక్కల వారు పెద్ద పెద్ద అరుపులు విని రావడంతో పారిపోయినట్లు తెలిపారు. సదరు పోలీసు వారు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. బొడ్డపాటి కృష్ణ గారు మా నాన్నగారండి. గత 40 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో మా నాన్నగారు గేదెలను కట్టేసుకుంటూ ఒక చెట్టును నిర్మించుకొని రాత్రులు ఎక్కడ నివసిస్తున్నారండి. నిన్న రాత్రి 12 గంటల సమయంలో మా ఊరికి చెందినటువంటి గొడవర్తి స్వర్ణ, శిలకా రవి, కల్పాల నాగేశు, కల్పాల లక్ష్మి, కల్పాల రామకృష్ణ, కల్పాల మంగరాజు, కల్పాల శ్రీను అనే 7 వ్యక్తులు వచ్చి మా నాన్నగారిని మంచం మీద ఉన్నవాడిని కొట్టి ఈ రేకు షెడ్ మొత్తం కూడా ధ్వంసం చేశారండి. అదేవిధంగా నిన్ను ఇక్కడే పాతి పెడతామని మారణాయుధాలతో బెదిరించి ఈ మొత్తాన్ని విధ్వంసం చేశారు. సార్, నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికైనా చంపుతామని అనేకమైనటువంటి దుర్భాషలాడి మిమ్మల్ని చంపకపోతే మేము మీ అంత చూస్తాం. కాకినాడ జిల్లా నియోజకవర్గం జగన్ రెడ్డి పాలనలో ఇదేం కర్మ బీసీలకు. ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా ఆదేశాల మేరకు ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో బీసీలు అంతా ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినటి నుండి టీడీపీ వెంటే ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడూ చూడని విధంగా 40,000కు పైగా మెజార్టీతో వలపుల రాజా గెలుస్తారని తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు అన్నారు. వెనుకబడిన తరగతులకు గత 3.5 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయం గురించి బీసీ నాయకులు ఈ సందర్భంగా వివరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభా ఉన్న వెనుకబడిన తరగతులకు గత 3.5 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయం జరుగుతున్నది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి, పురాభివృద్ధి మృగ్యమైపోయింది అన్నారు. బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్ప్లాన్ నిధుల నుండి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు, దగాకు గురవుతున్నారన్నారు. టీడీపీ అంటే బీసీలు అని, బీసీలు అంటే టీడీపీ అని రాజా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్నారు. పైగా కార్పొరేషన్ సబ్ప్లాన్ నిధుల్ని మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం, ప్రతిపాడు, రౌతులపూడి, శంఖవరం మండలాల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా మన రాజా గారిని శాసనసభలో కూర్చోబెట్టవలసిన బాధ్యత మన అందరిలో ఉంది. కాబట్టి మన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీ శక్తివంతులు లేకుండా కష్టపడి రాజా గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. రామారావు గారిని 2 నిమిషాలు డయాస్ మీద ఉన్నటువంటి మరి ఎంపీడీసీలు, ఎక్స్ ఎంపీడీసీలు, సర్పంచ్లు, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరుగా నా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ సమావేశం అవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవీపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 7 రోజుల పాటు నిర్వహించిన ఈ షష్ఠి మహోత్సవంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో సుమారు 55 టీంలు పాల్గొన్నాయి. సెమీఫైనల్ అండ్ ఫైనల్లో బాబూజీపేట గ్రామానికి చెందిన టీం ఫస్ట్ విజేతగా, ఫజులాబాద్ గ్రామానికి చెందిన టీమ్స్ రెండవ విజేతగా నిలిచారు. మొదటి విజేతకు 10,000 రూపాయలు, రెండవ విజేతకు 7,000 రూపాయల బహుమతిని ఇందుకూరు గ్రామ సర్పంచ్ కోసు లక్ష్మణ్ ద్వారా చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పార్లమెంట్ కి మరి గత 8 సంవత్సరాల నుంచి ఏకరాటిగా ఏ సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా జరిగిన పార్లమెంటు ఒక మన ఫజలాబాద్ గ్రామంలోనే జరిగింది, తర్వాత నేషనల్ లో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి నూతన ధర్మకథల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తెమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు నూతన ధర్మకథల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ కోటసత్తమ్మ అమ్మవారు. నిడదవోలు మండలం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని, అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరికలు తీరుతున్నాయని నమ్మకం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కామిశెట్టి సత్యబాబు, ఐనీడి పుల్లారావు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెలగన పోలయ్య, కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాసు, కొత్తపల్లి సుప్రియ, వైఎస్ఆర్సీపీ నాయకులు కొయ్య సూరిబాబు, ప్రధాన అర్చకులు శివకోటి వెంకట కామేశ్వర అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం చంద్రాలగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల కలదు. ఈ పాఠశాలలో 50 మంది పిల్లలు, ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పునాదురాలు లాంటి విద్యను అందించలేకపోతున్నాడని, పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఒక మారుమూల గ్రామం అవడం వలన జిల్లా విద్యా యంత్రాంగం పట్టించుకోవడం లేదా. గతంలో కూడా ఈ పాఠశాలకు ఒకరు ఉపాధ్యాయుడు అని ప్రజా దర్బార్లో కలెక్టర్ సమస్యలను వివరించడం జరిగింది. ఈ విషయం మండల విద్యాధికారి కూడా తెలుసు, కానీ మరి ఎందుకు జిల్లా విద్యాయంత్రంగా చాప కింద నీరులా వ్యవహరిస్తుంది? మారుమూల ప్రాంత పిల్లలు కదా, మాకెందుకని అధికారులు అనుకుంటున్నారా? ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక్కరే అవడం వలన పూర్తి స్థాయిలో పిల్లలకు విద్యను అందించలేకపోతున్నాడు. ఉన్న ఒక ఉపాధ్యాయుడు సమయపాలన పాటించుకోకుండా కనీసం క్రమశిక్షణతో కూడిన విద్యా ప్రతిజ్ఞ కూడా ప్రతిరోజు ఉదయం చెప్పడం లేదని పిల్లల మాటల్లోనే వింటున్నాం. జిల్లా విద్యా యంత్రాంగం ముద్దు నిద్రపోకుండా మరొక ఉపాధ్యాయుని నియమించాలని కలెక్టర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ప్రాధాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కోర్స రాంబాబు, కుంజాబాబు, కోర్స హనుమంత్, కోర్స పట్టాభి, బొమ్మల సురేష్, కోర్స లలిత, కోర్స అలవేల్మంగ, బొమ్మల రవణమ్మ, కల్తీ రవణమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, మాది చంద్రాలగూడెం. మా స్కూల్లో 50 మంది పిల్లలు ఉన్నారండి. ఒక్కరే టీచర్ వస్తున్నారు. పిల్లలకి చదువు అనేది ఏమీ రావట్లేదు. ఇద్దరు టీచర్లు అయితే పిల్లలకి మంచిగా విద్యా బుద్ధులు అనేటివి నేర్పిస్తారు. కాబట్టి మాకు తక్షణమే ఇద్దరు టీచర్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి పేపర్కి ఇచ్చేసరికి వచ్చిండు, ఏదో ఒక 4 మాటలు మాట్లాడి ఎమ్మట వెళ్ళిపోవటం జరిగింది. ఆయనకంటే పంపివని అనేది కంటే ఏం చెప్పలేదు. అట్లా వచ్చిండు, సర్పంచ్ మా చైర్మన్ గారితో మాట్లాడిండు, వెళ్ళిపోవటం జరిగింది. అసలు ఈ గ్రామంలో అసలు పట్టించుకుందామని ఉందే లేదా? మా స్కూల్ గురించి మార్పుల్లా ప్రాంతం అయిపోయింది. ఎవరు పట్టించుకునే దాఖలు లేకుండా పోతాండ్రు. బడికి ఒక్కరేసారి వస్తున్నారు. ఒక్కరేసారి వస్తే మేము బడికి రాము. ఇద్దరు సార్లు వస్తూనే వస్తాం, లేకపోతే మా బడికి తాళాలు వేసి వెళ్ళిపోతాం. మేము స్కూల్కి ఇద్దరే సార్లు వస్తేనే మేము స్కూల్కి వస్తాం. ఒక్కసారి వస్తే మేము స్కూల్కి తాళాలు వేసి వెళ్ళిపోతాం. కలెక్టర్ గారు నమస్కారం. మా చంద్రాలగూడెం స్కూలు మేము 50 మంది పిల్లలు. ఒకసారి ఉంటే మాకు కుదరట్లేదు, ఇద్దరు సార్లు కావాలి. దయచేసి మా స్కూల్కి ఇద్దరు సార్లు పంపించండి. మంచిగా చదువు రావట్లేదు మాకు. ఏలూరు జిల్లా నూజివీడు. ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కొరకు వేగ నియంత్రణ మరియు ప్రమాదరహితంగా వాహనదారులు గమ్యస్థానాలకు చేరే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ యొక్క ఆదేశాలపై ప్రమాదాల నివారణ కొరకు వేగ నియంత్రణ చర్యలను నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ సీఐ అంకంబాబు, రూరల్ ఎస్ఐ రామకృష్ణ మరియు వారి యొక్క సిబ్బందితో ప్రమాద నివారణ చర్యలను నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 36 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి హైవే నంబర్ 28పై రక్షణ చర్యలు తీసుకున్నట్టుకు గాను విజయవాడ చందన బ్రదర్స్ వారు మరియు ఏఓవి కంపెనీ వారి యొక్క సౌజన్యంతో వేగ నియంత్రణ కొరకు 100 డ్రమ్ములు, 10 స్టాపర్స్ బోర్డ్స్ ని నేడు నూజివీడు డిఎస్పీ యొక్క చేతుల మీదుగా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. వాళ్ళ యొక్క దూకుడిని, లేకపోతే ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ని కంట్రోల్ చేసడం ద్వారా యాక్సిడెంట్లు తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి, ఇది మన యాక్సిడెంట్లు తగ్గితే అందరికి కూడా, గ్రామస్తులందరికీ కూడా శుభసూచికం చెప్పని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పి గుందూరు గ్రామంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర టీడీపీ తెలుగు కార్యదర్శి మాగాపు బాబురావు ఇంటింట ప్రజలు కలుసుకొని ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేశారు। ఈ సందర్భంగా తేదేపా నాయకులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి గత తేదేపా హయాంలో ఉన్న నిత్యావసర సరుకుల ధరలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన ధరలను పోల్చి చూసుకోవాలని ప్రతి ఇంటి వద్ద ఉన్న మహిళలను కోరారు। ఈ సందర్భంగా మాగాపు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల శక్తియుక్తులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు। నిత్యావసర ధరలు దిగిరావాలన్నా నిరుద్యోగులకు ఉపాధి లభించాలన్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ముఖ్యమని నాయకులు ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। రాష్ట్రంలో మరి రాష్ట్రం ఎలా ఉందంటే మూడు ముక్కల ప్యాకెట్లాగా మరి మన సీఎం గారు మరి చేయడం జరిగింది। దాన్ని ఉద్దేశించి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మా ఇదేం కర్మ అని చెప్పి మన రాష్ట్రానికి మనకి పార్టీ పరంగా పిలుపునిచ్చారు। మేము గ్రామాల్లో తిరిగి మరి మా ఈ పాంప్లెట్లు ఇచ్చి మేము ఈ వాళ్ళ సమస్య తెలుసుకుని అవి రాసుకుని వాళ్ళతో ఫోన్ మిస్డ్ ఇప్పించి మరి మన నాయకులు మరి ప్రజలని అందుబాటులో ఉండి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మరి మా నాయకుడు మరి పెట్టిన దానికోసం మేము కష్టపడి తిరిగి మరి ఇంటింటికి వెళ్ళి మరి కార్యక్రమం చేస్తున్నాం। మరి అందులో భాగంగానే నిరుద్యోగ సమస్య అలాగే అడ్డగోలు నిత్యావసర ధరలు అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయలేదు। మరి కుటుంబం పడిన అభివృద్ధి ఇసుక మాఫియా అలాగే తాగునీటి సమస్య అవినీతి అలాగే మహిళల భద్రత అలాగే కరెంటు సమస్యలు అలాగే దుర్భరమైన రోడ్లు వాళ్ళ నిధుల దుర్వినియోగం గిట్టుబాటు ధరలు రాజధాని మూడు రాజధానులు రాజకీయాలు మరి నడకలేని పాలన మరి ఇలా దీని మీద మా నాయకుడు మరి ఇంటింటికి వెళ్ళి మరి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మరి ఈ సీఎం జగన్ సీఎం ఒక నియంత పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మరి ఇతని పరిపాలన విధానం ఎలా ఉంది నేడు పెంచలేదా? ఇసుకంత ముందు ఎలా తెచ్చుకునేవాళ్ళు మీరు బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు మన కాలంలో పట్టుకుంటే మనం లేకుండా చేసాడు టికెట్ అది బాబు అవినీతి అమ్మ ఆర్ఎన్ఆర్లో అవినీతి జరిగింది లేదా? జరిగింది ఏంటంటే దళారులు ఎక్కువైపోయారు అంటే అది మహిళలకి భద్రత లేదు అంటే భద్రత లేదు పోలీసు కరెంటు సమస్య ఉందా? కరెంటు బిల్లు పెంచేశాడు అమ్మా ఖచ్చితమ్మా